ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతున్న ఆదరణను అభిమానాన్ని చూసి తట్టుకోలేక అలాగే ఆయన ఏ విధంగానూ ఎదుర్కోలేమని కలవరపాటుకు గురైన టీడీపీ జనసేన శ్రేణులు కుయుక్తులతో అలాగే ఆయన దొంగదెబ్బ తీయాలని అనైతిక పనులు చేస్తూ మరీ ముఖ్యంగా మహిళలను వైఎస్ జగన్ గారి కుటుంబంలోని మహిళలను అలాగే వైసీపీ పార్టీలోని మహిళా నేతలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళను అవమానించేలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేస్తూ దారుణాతి దారుణంగా వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయమని నేను అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా అసలు వాళ్ళు రాష్ట్ర రాజకీయాలకే సంబంధం లేకుండా వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న ఆ మహిళలను వాళ్ళ పేర్లను బయటికి తెచ్చి వాళ్ళను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వాళ్ళను బజారకీడుస్తున్నారు. వాళ్ళను రోడ్డు మీదకి లాగి వాళ్ళ పరువును తీస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని నేను అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని కూడా నేను అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా భువనేశ్వరమ్మ, బ్రాహ్మణమ్మ వాళ్ళిద్దరే కదా ఇప్పుడు పార్టీని, తెలుగుదేశాన్ని నడిపిస్తున్నది. వాళ్ళిద్దరు కూడా మహిళలై ఉండి సాటి మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు తక్షణం ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు ఇప్పుడు స్పందించి ఈ విషయాలన్నీ ఖండించి స్త్రీల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబంలోని స్త్రీల మీద వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా కించపరుస్తూ ఎంతో నీచేసనీతమైన ట్రోల్స్ గత కొద్ది సంవత్సరాలుగా టీడీపీ ప్యాచ్ చేస్తూనే ఉంది. దీనికి సమాధానం మన ప్రజలందరికీ బాగా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని. ఆ దేవుడు చూశాడు కాబట్టి ఆ స్త్రీల పడిన బాధని 151 సీట్లు ఇచ్చి ఘనంగా ఒక కుటుంబాన్ని అంత గొప్పగా నిలబెట్టాడు చరిత్రలోని విధంగా లేని విధంగా. ఈరోజు మళ్ళీ అదే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు కూడా చూస్తూ ఉన్నారు. మీరు రాజకీయాలకు సంబంధం లేని తమ ఉద్యోగాలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి గారి కుటుంబంలోని స్త్రీలను బయటకు లాగి చాలా నీచాతికి నీచంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి స్త్రీ స్పందిస్తుంది ఒకరోజు, ఎందుకంటే ఆంధ్రాలోని స్త్రీలకి, ఆడవారికి ముఖ్యంగా జగనన్న ఇచ్చిన గౌరవం కానీ వాళ్ళకి చేసిన మేలు కానీ ప్రపంచంలో ఎవరు చేస్తుంటారు. ఆసరా అయినా, భరోసా అయినా, మొన్న కట్టించిన 36 లక్షల ఇళ్ళు అయినా కూడా చూడండి, ఎక్కడ ఏ స్త్రీని ఈ జగనన్న చూసుకున్నంత గొప్పగా చూసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబం మీద మీరు వేసే ప్రతి రాయి తిరిగి మీ వైపు ఒక 10, 20, 30, 50, 1000 రాళ్ళుగా తిరిగి వస్తుంది. ఖచ్చితంగా ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి స్త్రీ మీకు తిరిగి తిప్పి కొట్టకపోతే చూస్తూ ఉండండి. ఇప్పటికైనా జంతువులకైనా నీచేత నీచంగా దిగజారి చేస్తున్న ట్రోల్స్ మానేసి ఉంటే మంచిది, లేదా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేనికైనా సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాను. నా పేరు నవ్యత. నేను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి కూతురు. నేను ఒక హౌస్ పార్టీ. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే దానికి కారణం మళ్ళీ ఈ మీడియానే. అందులో వచ్చే ట్రోల్స్ వల్లనే, అందులో మహిళల్ని విమర్శించడం వల్లనే నేను మీ ముందుకు వచ్చాను. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నారా? ప్రశ్నించండి. లేదు, అందులో పనిచేసే నాయకుల్ని ప్రశ్నించాలా? ప్రశ్నించండి. లేదు, కార్యకర్తల్ని ప్రశ్నించాలా? ప్రశ్నించండి. అంతేకాని వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారు? మనకి ఉందా? ఒక్కసారి విమర్శించేటప్పుడు అది తప్ప కరెక్టా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. అది మన మనసుకి కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యండి. మన పెద్దవాళ్ళు మనకేమని చెప్పారు? మహిళలు ఎక్కడైతే పూజిస్తారో, ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కులువై ఉంటారో అని చెప్పారు. కానీ అది ఇవాళ సమాజంలో సాధ్యమవుతుందా? అదే 1947 ఇండిపెండెన్స్ టైంలో కేవలం మహిళలు 9% మాత్రమే చదువుకున్నారు. అదే ఇవాళకి వస్తే 77% ఆఫ్ మహిళలు చదువుకున్నారు. దానికి కారణం ఎవరు? మన పేరెంట్స్ కాదా? మన అమ్మమ్మలు, తాతయ్యలు ప్రోత్సహించడం వల్ల కాదా? ఆ రోజు మన పేరెంట్స్కి మీరు పొలిటికల్ ఫీల్డ్ ఇంట్రెస్టా, కమోన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సినిమా ఫీల్డా, ఓకే అని చెప్పారు. ఫ్యాషన్ టెక్నాలజీయా, లాయరా, డాక్టరా, ఏ ఫీల్డ్ అయినా మగవాళ్ళకి సమానంగా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల, ప్రోత్సహించడం వల్ల ఇవాళ అందరూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కానీ ఇలాగే ఇవాళ ఈ సోషల్ మీడియా వల్ల, ఈ మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం? ఇది మనకి సాధ్యమవుతుందా? మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయగలుగుతామా? సో ఇవన్నీ ఆలోచించి ఒక్కసారి విమర్శించేటప్పుడు ఆలోచించాలి. ప్రశ్నించండి, తప్పు లేదు, విమర్శించకండి, తప్పు. సేవ్ ఉమెన్,
సేవ్ ద వరల్డ్ థ్యాంక్ యూ. గత కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ ఆడవాళ్ళని ఇన్ని మాటలు అనడం చాలా తప్పండి. ఎందుకంటే ఇంతకన్నా ఇంకేం దిగజారుతారా అనిపిస్తుంది. మీరు తెలుగు జాతి మీరు తెచ్చారు, ఎన్టీ రామారావు గారు తెచ్చారు, తెలుగు కల్చర్ మీరే క్రియేట్ చేశారని అనవసరమైన క్లెయిమ్స్ చేసుకుంటారు కదా. మరి ఒక మాట వరుసగా అనుకుందాం, మీరే తెచ్చారు, ఇదా మీ తెలుగు కల్చర్ అండి. పాలిటిక్స్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు డిఫరెంట్ అని చెప్తూ ఉంటాం కదా. మరి మీరు ఏంటండి అసహ్యంగా, అంటే మీరు మీరు చేసే మంచి పనులు వాటితో గెలవాలి తప్పితే, ప్రజల మనసు దోచుకోవాలి తప్పితే ఇలాగ తిట్టిపిచ్చి ఆడవాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతారు. అసలు అన్నదాన్ని మరొక సీఎం అని చూడకుండా, వాళ్ళ భార్యని చూడకుండా అనమే ఏదంటే అది. ఇది కాకుండా మళ్ళీ మీ పార్టీలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళతో తిట్టిస్తారు రెండు విధాలుగా. ఆడదాని ఉచ్చులు ఎప్పుడు పోదండి. ఇంకోటి మీ ఇప్పటి నుంచి కాదు, మీకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. మీరు 94-95లో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి భార్య అయిన లక్ష్మీపార్వతి గారిని కూడా అలాగే చేశారు. మీరు దిక్కు లేకుండా చేశారు ఇద్దరిని, అది వేరే విషయం. ఒక ఆడశక్తి ఆడవాళ్ళ గురించి మాట వస్తే పాలిటిక్స్ మన లైఫ్స్ కన్నా అతీతం అండి స్పిరిచువాలిటీ. ఇక్కడ ఆడవాళ్ళకి మనం ఎప్పుడు ఇజ్జత్ ఇవ్వాలి, ఒక మర్యాద ఇవ్వాలి. శక్తి ఆడది అంటే ఒక శక్తి అన్నమాట, పరమాత్మ నుంచి వచ్చిన శక్తి. ఎన్నోసార్లు చెప్పాను నేను, పాలిటిక్స్లో ఒక పవర్లో రావాలి, ఏమేమో చేసుకోండి. ఇవే మరి అసహ్యంగా దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు, ఏదో మీకు అన్ని తిరిగి వస్తాయి. ఇది మీ లీడరనే కాదు, ఆ టీడీపీలో ఉన్న లీడర్స్ అనే కాదు, ఈ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది వాళ్ళ పైసలకి చేస్తున్నారా, టీడీపీతో మీద ప్రేమతో చేస్తున్నారా, ఏదైనా తప్పు తప్పే. మీరు అని ఉంటే పొలిటికల్గా మాట్లాడండి, డేటాతో మాట్లాడండి, పనులతో మాట్లాడండి. ఇది చాలా అసహ్యం అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎన్నో సందర్భాల్లో, రోజా గారిని కూడా తీసుకోండి, ఎన్నో సందర్భాల్లో టీడీపీ అనే పార్టీ చాలా ప్రూవ్ చేసుకుంటుంది వాళ్ళ పార్టీకి ఆడవాళ్ళకి స్థానం లేదు, ఆడవాళ్ళకి మర్యాద లేదు. అది అట్టనైనా ఇట్టనివ్వండి, ఎట్టనా కానివ్వండి. ఎందుకంటే ఇది ఇంకో నేను చెప్తాను, ఇది ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు సినిమా అనే దాని నుంచే తీసుకొని వచ్చారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు మీరు అనుకోవచ్చు, ఇది ఎందుకు తెస్తున్నాం మధ్యలో రామోజీరావు గారు అనుకోండి, ఏదని అనుకోండి, ఇవన్నీ ఏంటంటే అంత కలిసికట్టు. ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సినిమా కల్చర్ మంచిది కాదండి. నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను అందరూ ఆడవాళ్ళు కాకపోయినా అక్కడ కూడా అంతే. సో వీళ్ళందరూ గుమ్ముగూడారు కాబట్టి ఆ కల్చర్ ఏర్పడింది. ఏం మర్యాద ఇస్తారు మీరు? ఏ మీ ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు, వేరే వాళ్ళు అయితే కాదా? అంటే మీ బంగారం వేరే వాళ్ళ బంగారం కాదా? చాలా తప్పండి. ఇది పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. ఈ ఐడీస్ ఈ హ్యాండిల్స్ అన్నింటినీ పోలీసు సైబర్ క్రైమ్ అందరు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా నేను ప్రార్థిస్తున్నాను, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాటికి మనం ముగింపు పలకాలండి. సో డెఫినెట్లీ టీడీపీ ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ చేసి మీరు వస్తారు పవర్లోకి అంటే మూర్ఖత్వం. ఉన్నే వచ్చే ఓట్లు పోతుంది, ప్రజలకు అందరికీ తెలుస్తుందండి. సో దిస్ ఇస్ అజయ్ రావుల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.